తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలను వారం రోజుల పాటు ఘనంగా నిర్వహించాలని తెలంగాణ మంత్రి మండలి నిర్ణయించింది। ఎన్కౌంటర్లో మృతి చెందిన కుటుంబాలకు నష్టపరిహారాన్ని 40 లక్షల రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది। సీఎం కేసీఆర్ అధ్యక్షతన సచివాలయంలో తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరిగింది। గంటపాటు సాగిన ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది। జూన్ 2వ తేదీన అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని నిర్ణయించింది। ఆవిర్భావ దినోత్సవ వేడుకల కోసం జిల్లాకు కోటి రూపాయలకు తగ్గకుండా రాష్ట్రవ్యాప్తంగా 20 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని నిర్ణయించింది। ఈ సందర్భంగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వివిధ రంగాల్లో నిష్ణాతులను సన్మానిస్తారు। నిష్ణాతులకు మండల స్థాయిలో 10116 రూపాయలు, జిల్లా స్థాయిలో 50116, రాష్ట్ర స్థాయి నిష్ణాతులకు 116 రూపాయల నగదు అందజేస్తారు। జూన్ 8వ తేదీన హైదరాబాద్లో పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తారు। విద్యార్థులకు వ్యాస రచన పాఠాల పోటీలను జూన్ చివరి వారంలో నిర్వహిస్తారు। తీవ్రవాద హింసాత్మక ఘటనల్లో చనిపోయిన పోలీసు కుటుంబాలకు నష్టపరిహారాన్ని 25 లక్షల నుంచి 40 లక్షల రూపాయలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది। గాయపడిన వారికి చెల్లించాల్సిన పరిహారాన్ని నిర్ణయించేందుకు హోంమంత్రి అధ్యక్షతన క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది। ఈ కమిటీలో ఆర్థిక మంత్రి ఈటెల, పంచాయతీరాజ్ మంత్రి కేటీఆర్ సభ్యులుగా ఉంటారు। సిరిసిల్లలో పవర్ లూమ్ వేవర్స్ కు 2010-2014 సంవత్సరాలకు సంబంధించి 7.19 కోట్ల రూపాయల టారిఫ్ కన్సెషన్ ను ప్రభుత్వం మంజూరు చేసింది। మంత్రివర్గ సమావేశ వివరాలను ముఖ్యమంత్రే స్వయంగా మీడియాకు వివరించాలని తొలుత నిర్ణయించారు। అయితే రాష్ట్రంలో ఎన్కౌంటర్లు జరిగిన నేపథ్యంలో ప్రెస్ నోట్ విడుదలతో సరిపుచ్చారు।